కృష్ణపట్నంలో కరోనా ముందు తయారీదారుడి పేరు బొరిగి ఆనందయ్య. ఈ కుటుంబం వంశపారంపర్యంగా ఆయుర్వేద వైద్యం చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఏడాది శ్రీరామనవమి నుంచి ఆనందయ్య కరోనాకు మందు పంపిణీ చేస్తున్నాడు. దీనికోసం మొదట్లో 10 సంఖ్యలో జనం వచ్చేవారు. ఇప్పటిది రోజుకు 10,000 చేరింది. ఈ విషయం లోకాయుక్తకు పోయి మీడియా దృష్టంతా ఈ ఆయుర్వేదం వైపుకు మళ్లడం మరింత మంది వైద్యంకు అన్ని రాష్ట్రాల నుండి వస్తున్నారని తెలుస్తోంది. ఇంతకీ ఈ నెల్లూరు ఆయుర్వేద మందుల ప్రాముఖ్యత సంపాదించుకోవడానికి కారణమేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా పాయింట్ నెంబర్ 1, ఇది ఊపిరితిత్తుల కోసం కూడా పనిచేస్తుంది. ఈ మందు పాజిటివ్ ఉన్నవారు లేనివారు వాడవచ్చు. దీన్ని వాడితే ఊపిరితిత్తులు శుభ్రమే శక్తి పుంజుకుంటాయి. తెల్ల జిల్లేడు, మారేడు ఇగురు, నేరేడు ఇగురు, వేప ఇగురు, దేవర దంగి, 5 వంతులు, నల్ల జీలకర్ర, పట్ట, పసుపు, తోక మిరియాలు, పచ్చకర్పూరం, ఫిరంగి చెక్క అన్నిటినీ కలిపి పొడి చేసి తేనెలో 4 గంటల పాటు ఉడికించాలి. పాజిటివ్ రోగులకు దీన్ని రోజుకి 2 సార్లు చొప్పున 3 రోజులు ఇవ్వాలి. కరోనా సోకిన వారు ఒక్కరోజు వాడితే సరిపోతుంది. పాయింట్ నెంబర్ 2, పుప్పింట ఆకు, మిరియాలు, నల్ల జీలకర్ర, పట్ట, పసుపు, పిప్పిళ్ళ చెక్క, జాజికాయ, తేనె మిక్సీలో వేసి పొడి చేయాలి. దాన్ని తేనెలో 4 గంటల పాటు ఉడికించాలి. దీన్ని కరోనా రోగులకు భోజనంతో పాటు 1 సార్ చొప్పున 2 రోజులు ఇవ్వాలి. ఇక రెండవ దశ పాజిటివ్ రోగుల కోసం నేల ఉసిరి, గంట గొరగాకు, మిరియాలు, నల్ల జీలకర్ర, పట్ట, పసుపు, పిప్పల్లి చెక్క, జాజికాయ, తేనె కలిపి పొడి చేసి 4 గంటల పాటు తేనెలో ఉడికించాలి. పాజిటివ్ రోగులకు పైన తెలిపిన 2 మందులను ఇచ్చిన 4 గంటల తర్వాత 1 సార్ చొప్పున 2 రోజులు ఇవ్వాలి. పాయింట్ నెంబర్ 3, మూడవ దశ పాజిటివ్ రోగుల కోసం పెద్ద పల్లెరుకాయ, మిరియాలు, నల్ల జీలకర్ర, పట్ట, పసుపు, పిప్పళ్ళ చెక్క, జాజికాయ, తేనె అన్ని కలిపి పొడి చేసిన మిశ్రమాన్ని తేనెలో 4 గంటలు ఉడికించాలి. రోజుకు 1 సార్ చొప్పున 2 రోజులు వాడాలి. 4వ రకం పాజిటివ్ రోగుల కోసం 1 కేజీ తేనె, 100 గ్రాముల తోక మిరియాలు, చారడు, ముళ్ళ వంకాయ గుజ్జు. తయారీ విధానం, తేనె వేడి చేసి అందులో తోక మిరియాలు, ముళ్ళ వంకాయ గుజ్జు వేయాలి. ఈ ద్రావణాన్ని ఆక్సిజన్ స్థాయిని బట్టి ఒక్కో కంటిలో ఒక్కో డ్రాప్ చొప్పున వేస్తే ఆక్సిజన్ లెవెల్స్ ఇమీడియట్గా పెరిగిపోతాయి.